అడవిలో మాట్లాడుతున్నావు? పొద్దుపోవడం ఏంటి, పిల్లలు నిద్రపోవడం ఏంటి, ఏంటి అసలు విషయం? పోండి, మీ మగవాళ్ళకి ఏం గుర్తుండు? అయినా కొద్ద మానం ఫైళ్లు కేసులు కోట్లు ఇదే ధ్యాస. రాండి, పిల్లలు కూడా నిద్రపోతున్నారు. వసంత, విషయం ఏమిటో చూటిగా చెప్పు. అబ్బా, మరి మరి ఈరోజు ఈరోజు పోండి, మర్చిపోతారు. ఈరోజు మన పెళ్లి రోజు కదండి. వసంత, ఈ రోజుని ఎలా మర్చిపోగలను? ఈ వసంత నా జీవితంలో నవసంతాలు కురిపించింది రోజు. కాకపోతే నీ నోటి నిండి వింటే తిరుగుగా ఉంటుందని అలా అన్నాను లేవు. అది నేను చెప్తే థ్రిల్ ఉంటుంది, నువ్వే ఏమిటబ్బా ఏం తెచ్చారో మీరే చెప్పండి. లేదు లేదు, నేను చెప్తే థ్రిల్ గా ఉండదు, నువ్వే చెప్పు. మీరే చెప్పచ్చుగా. పెళ్లి రోజు నీకు వజ్రాలహారం తీసుకొచ్చాను. ఎక్కడుందండి? ఆశ ఆడబుద్ధి పోనిచ్చావు చూడు. హారం అనగానే ఎంత ఆశ? ఏమండి ఏ భార్య భర్త తెచ్చింది. ఎంత ఖరీదన్నది కాదండి ముఖ్యం. మేము 5,000 రూపాయలు పెట్టి కంచిపట్టు చీర కొనుక్కున్నా, మీ చేతులతో 500 రూపాయలు పెట్టి సాదా చీర తెచ్చిన మా దృష్టిలో మీరు తెచ్చిన దానికే విలువ ఎక్కువ అండి. వస్తూ హారం తీసుకొచ్చి బీరువాలో పెట్టాను, వెళ్ళి తీసుకుంటా. అలాగే పూలు కూడా పెట్టాను, వెళ్ళి తీసుకుంటా. అలాగేనండి. ఓకే.